యాక్చువల్గా ఇందాక మనం ఒక ఓటు వేసే వ్యక్తికి ఇన్సెంటివ్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. నాకు అంటే నా కులమో నా ఫ్యామిలీయో నా మతమో నేను వేసుకొని తెచ్చుకోవచ్చు కదా అనే ఫీలింగ్ ప్రజల్లో ఉంటుంది. అది కాసేపు పక్కన పెడదాం. అస్యూమింగ్ దట్ ప్రజలకి ఇంటిగ్రిటీ ఉంది అనుకుందాం, అంటే కామన్ గుడ్ ఎవరైతే చేస్తారో వారికే ఓటు వేశారు అని అనుకుందాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ప్రజలకి తమ గురించి తమకి ఎంత అవగాహన ఉంటుంది. అంటే లెట్స్ సే ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు న్యూరో సర్జరీ చేస్తావా అని అడిగితే ఖచ్చితంగా నేను చేయను అని అంటాడు. ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ అడిగినా నేను చేయను అంటాడు, బికాజ్ ఇట్స్ సర్జరీ. ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన వాడిని అడిగినా కూడా అది సూపర్ స్పెషలైజేషన్ కాబట్టి నేను చేయలేను అంటాడు. బట్ కామన్ పీపుల్ని ఎవరినైనా అడగండి ఇండియా చైనా ఎలా డీల్ చేయాలో చెప్తారు. బట్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ కూడా ఒక 20 ఇయర్స్ 10 ఇయర్స్ ఎక్స్పర్టైజ్ కావాలి కదా ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది కూడా. బట్ యూ సోషల్ సైన్సెస్ లో హ్యుమానిటీస్ సంబంధించిన ఏ టాపిక్ అయినా అడగండి ప్రతి వాటర్కి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. అది ఇండియా పాకిస్తాన్ ఎలా డీల్ చేయాలో ఉంటుంది, అన్ని సోషల్ సైన్సెస్ సంబంధించిన అన్ని టాపిక్స్ కి ఒపీనియన్స్ ఉంటాయి. అసలు ప్రజలకి న్యూరో సర్జరీ ఎలాగ ఒక స్పెషలైజేషన్, ఇంటర్నేషనల్ డిప్లొమసీ కూడా స్పెషలైజేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్పెషలైజేషనే కదా, పొలిటికల్ సైన్స్ కూడా స్పెషలైజేషనే కదా. ఒక వ్యక్తి ఒక వ్యవసాయం చేసే వ్యక్తికి వ్యవసాయం గురించి అవగాహన ఉంటుంది, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? ఇది అంటే ప్రజల్లో ఇంటిగ్రిటీ ఉంది అనుకున్నా కూడా ప్రజలు ఓటు వేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మాకు ఉంది అనుకుంటారు కదా, కానీ ఎలా వస్తుంది? ఇది స్పెషలైజేషన్ కదా అన్ని. దానికి వచ్చే ముందు ఒక్క మాట, మీరు ఇంటిగ్రిటీ అనే పదం వాడారు, ఓటర్లో ఇంటిగ్రిటీ అని, దానికి వచ్చి తర్వాత మీరు చెప్పిన దానికి వస్తాను. ఇంటిగ్రిటీ లేకపోవటం కాదు, నేను దాన్ని తిరస్కరిస్తున్నాను ఆ వాదన. ఇట్స్ నాట్ అబౌట్ మొరాలిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఆర్ ఆనెస్టీ, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది అంటే డిజైన్ వల్ల వస్తుంది. నేను కట్టే పన్నుల డబ్బు వల్ల నాకేం జరుగుతుందో నాకు అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం అన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అలా మొరాలిటీ అక్కర్లా, కామన్ సెన్స్. అందుకే లోకల్ గవర్నమెంట్స్ ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పాను. పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అని చెప్పంటే ఈ గ్రూప్ థింక్ కాకుండా, నా కులము నా మతము లేకపోతే నా ప్రాంతము కాకుండా, నాకు లేకపోతే సమిష్టిగా మనకి లాభం ఏంటి నష్టం ఏంటి ఆలోచించే తత్వం, అది రావటం ఆటోమేటిక్గా జరగదు. కొంతమందిలో సహజంగా ఉండొచ్చు పుట్టుకతోనే, కానీ అత్యధికుల్లో అది సహజంగా రాదు. ఆ డిజైన్ వల్ల వస్తుంది, జరిగిన ఏర్పాటు వల్ల వస్తుంది. కాబట్టి డెమోక్రసీలో ఉన్న ఫెయిలింగ్స్ మొరాలిటీ వల్ల కాదు, లేకపోతే మోరల్ ఫీలింగ్స్ వల్ల కాదు. నాయకత్వంలో మోరల్ ఫీలింగ్స్ ఉండొచ్చు, కానీ ప్రజల మోరల్ ఫీలింగ్స్ వల్ల కాదు. ఆ రకంగా మనం భావించినట్టయితే వీ హౌ టు నో అగ్రీ విత్ రేసిస్ట్ థియరీ. కొన్ని దేశాలు గొప్పవి, కొన్ని దేశాలు తక్కువవి, కొన్ని జాతులు గొప్పవి, అబ్సల్యూట్ నాన్ సెన్స్. అది ఇట్స్ ఓన్లీ ది హిస్టారికల్ అండ్ కల్చరల్ సర్కమ్స్టాన్సెస్. ఇక అది పక్కన పెట్టేస్తే మీరు చెప్పిన ప్రశ్నకి, ఇప్పుడు సామాన్య పౌరులందరికీ కూడా పరిజ్ఞానం అంత అద్భుతంగా ఉండక్కర్లా, ఎందుకంటే సామాన్య పౌరులు నిర్ణయాలు చేయటంలా సామాన్య పౌరులు అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు. లింకన్ చెప్పాడు, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎవ్రీథింగ్, విత్ ఇట్ నథింగ్ విల్ ఫెయిల్, విదౌట్ ఇట్ నథింగ్ కెన్ బి డన్. కాబట్టి దాన్ని సమకూర్చడం కూడా, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం కూడా ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లీడర్షిప్. కాబట్టి ప్రజాభిప్రాయం అవసరం, కానీ ప్రజలు తీర్పు ఇవ్వట్ల ప్రతి అంశం మీద. వీ డోంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ డెమోక్రసీ ఎక్సెప్ట్ ఇన్ పాకెట్స్ ఆఫ్ స్విట్జర్లాండ్. ప్రపంచం అంతా కూడా మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ పెట్టుకున్న కారణం ఏంటంటే, ప్రతిదానికి ప్రజలను కూర్చోబెడితే నిర్ణయాలు చేయడం సాధ్యం కాదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. రెండోది, ఆ నైపుణ్యం లేనప్పుడు, ఆ లోతు లేనప్పుడు ఆ నిర్ణయాలు అనేవి కూడా చాలా ఇమోషనల్గా ఇంపల్సివ్గా ఉంటాయని చెప్పాను. కాబట్టి మన ప్రజల వరకు కావాల్సింది ప్రజాభిప్రాయం అవసరమైనా కూడా, ప్రజాభిప్రాయం కూడగట్టడం అవసరమైనా కూడా, లేకపోతే ఏ ఎండెవర్ కూడా సక్సెస్ కాదు. కేవలం నాయకత్వం కూర్చుని మంచిదని నిర్ణయం చేస్తే ప్రజలు దాన్ని కూడా కలిసి రాకపోతే సక్సెస్ కాలేదు. గొప్ప నాయకత్వం అంటే ప్రజలను కూడగట్టారని చెప్పి అర్థం. అది అవసరమైనా కూడా నిర్ణయాలు అక్కడ కాదు జరిగేది. నిర్ణయాలు జరగాల్సింది ఎన్నికైన ప్రతినిధులు, వాళ్ళు ఏర్పరచుకున్న ప్రభుత్వ యంత్రాంగం వల్ల. అక్కడ ఎలాంటి వాళ్ళని మనం వచ్చేట్టుగా ఏర్పాటు చేశాం, ఎలాంటి రాజకీయాన్ని సృష్టించాం, సమాజంలో సమర్థులు, జనహితాన్ని కోరేవాళ్ళు, ఆ రకమైన నైపుణ్యము, ఆ శక్తి సామర్థ్యాలు, అనుభవం ఉన్నవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చేట్టుగా ఏర్పాటు చేశామా? లేకపోతే మన దేశంలో ఉన్నట్టుగా 100 కోట్లు డబ్బులు సంపాదిస్తే వెంటనే ఎమ్మెల్యే కావాలి, అది నా హక్కు అనే భావం ఉన్న వాళ్ళని తయారు చేశాం, క్లెప్టోక్రసీ ఆర్ ప్లూటోక్రసీ తయారు చేశాం. అది అగైన్ ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. జర్మనీ ఉందనుకోండి, జస్ట్ బికాస్ సంబడి ఈజ్ అ మిలినేర్ ఆర్ బిలినేర్, వాడు వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ కావాలని చెప్పంటే అక్కడ సాధ్యం కాదు. అవకాశం ఉండొచ్చు, కానీ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ పార్టీ సిస్టమ్. పార్టీలు అంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. బై సీక్రెట్ బ్యాలెట్ ఇదర్ ద మెంబర్స్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ వాళ్ళు నిర్ణయం చేస్తారు క్యాండిడేట్. ఒక సిస్టమ్ ఉన్నది.
అలాగే పార్టీ నాయకుడు క్యాండిడేట్ ఎవరో నిర్ణయం చేయలేడు. ఒక పార్టీలో ఎదుగుదలని ఇంకోటి ఎదుగుదలని వాడు నిర్ణయం చేయడు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కానీ వాళ్ళు చెప్పలేరు నువ్వు విండో పెట్టుకో అని చెప్పాను. వాళ్ళ కొడుకుని తీసుకోలేరు, వాళ్ళ కూతురిని తీసుకోలేరు. కాబట్టి ఈ సిస్టమ్ని సరిగ్గా డిజైన్ చేసుకుంటే సహజంగా ఏమవుతుందంటే మంచి నాయకత్వం పెరిగే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఏం చేసాం, ప్రజల సమస్య కంటే పార్టీలను ప్రైవేట్ ఆస్తులుగా మార్చి పనేసాం. మనకు ఇష్టమన్నా లేకున్నా కూడా, పార్టీలు రాజ్యాంగంలో పాత్ర ఉన్నా లేకపోయినా కూడా, పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం చాలా కష్టం. ప్రజలను సమీకరించాలి అన్న, లేకపోతే రాజకీయంలో పాల్పంచుకోవాలన్న దానికి వేదిక పార్టీ అయిపోయింది ప్రపంచం అంతా కూడా. ఆ పార్టీ కొందరు సొంత ఆస్తి అయిపోయినట్టయితే ఇంకేం ప్రజాస్వామ్యం? బూడిద ప్రజాస్వామ్యం. ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఎన్నికలు ఎవరి మధ్య జరుగుతున్నాయి? డూడు బస్వాన్ ఇద్దరు ఒకే రకమైన వాళ్ళు, ట్వీడిల్డమ్ ట్వీడిల్డే అంటాం, అలాంటి వాళ్ళ మధ్య జరుగుతున్నాయి. కాబట్టి డిజైన్ నాట్ ఓన్లీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ స్టేట్ బట్ ఆల్సో ద పార్టీ స్ట్రక్చర్. యాక్చువల్గా ఇప్పుడున్న పొలిటీషియన్స్ కూడా యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సొల్యూషన్స్ ఏమున్నాయి అనేది వాళ్ళకి క్లియర్గా అవగాహన ఉంటుంది. ప్రజా జీవితంలో చాలా దశాబ్దాలు ఉంటారు కాబట్టి. కానీ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎవ్రీ 5 ఇయర్స్ వాళ్ళు మళ్ళీ పీపుల్ వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి డెవలప్ చేయటం ఒక ఒక కాన్సెప్ట్ ఉంది, మేబీ ఐమ్ రాంగ్. వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా డబ్బులు ఇస్తే అది 5 ఇయర్స్లో దాని రిజల్ట్ కనపడుతుంది పొలిటీషియన్స్కి. డెవలప్ చేస్తే 10 to 15 ఇయర్స్లో దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఒక సోషల్ రిఫార్మ్స్ లాంటివి ఏమైనా తీసుకొస్తే అది ఒక జనరేషన్ తర్వాత దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. బట్ ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది 5 ఇయర్స్ తర్వాత, యు ఆర్ అవుట్ కదా. ప్రజలు ఓట్లు వేయాల్సింది 5 ఇయర్స్ తర్వాతే. ఒక జనరేషన్ తర్వాత నేను సమాజాన్ని మార్చేస్తాను, ఆ సమాజాన్ని మార్చే పాలసీస్ నేను తీసుకొస్తాను అంటే పాలసీస్ తీసుకురావడానికి 5 ఇయర్స్ పడుతుంది. బట్ ఆ మార్పు ప్రజలకు అర్థం కావడానికి 30 ఏళ్ళు పడుతుంది. డెవలప్ చేసినా 10 15 ఇయర్స్ పడుతుంది. అందుకనే ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే డబ్బులు పంచిపెట్టేస్తే ఈ 5 ఇయర్స్లో నాకు డబ్బులు వచ్చినాయి అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి వేరే గత్యంతరం లేక, అంటే ఈవెన్ దో వాళ్ళు ప్రజాధ్యూషంలో ఉండి చాలా అవగాహన ఉన్నా కూడా సొల్యూషన్స్ ఏంటో మీలాంటి వారు ప్రభుత్వంలో ఉన్న వారికి చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు, అధికారులు ఉంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. కానీ అట్ ది ఎండ్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది వర్క్ అవ్వదులే అని చెప్పి బుల్డోస్ చేసి ఈ ఫ్రీబీస్లోకి వెళ్ళిపోతారు. సో పొలిటీషియన్స్ కూడా పెద్దగా ఆప్షన్ లేదేమో అనిపిస్తుంది. అంటే ఇది ఎలా క్రాక్ చేయాలి? 5 ఇయర్స్కి అయితే వాళ్ళు ఎలక్షన్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సిందే. ఇది నరేష్ సెంట్రల్ ఛాలెంజ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఇండియా లాంటి దేశాల్లో మరింత ఎక్కువ ఛాలెంజ్, బట్ ఈవెన్ రిచ్ కంట్రీస్లో కూడా, టేక్ బ్రిటన్, అమెరికా, అదర్ కంట్రీస్. అమెరికాలో కూడా జో బైడెన్ చేసింది ఏమిటి, పెద్ద ఎత్తున లోన్ వేవర్స్ చేశాడు. మీరు కొందరు సమర్థించవచ్చు, కొందరు వ్యతిరేకించవచ్చు, కానీ ఇది షార్ట్ టర్మ్ రిలీఫ్. కాబట్టి ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మనం దీర్ఘకాల జనహితాన్ని పెంచాలని చెప్పంటే కొన్ని సందర్భాల్లో స్వల్పకాలంలో రాజకీయ మూల్యాన్ని ఛాలెంజాలి. ఈ రెంటికి మధ్య క్లాష్ దాదాపు అనివార్యంగా ఉంటుంది. మూడు ఉన్నాయి మనకి ఈ పాలసీ మేకింగ్లో, డెమోక్రసీలో. నా దృష్టిలో చాలా ఎందుకు కఠినమవుతుందంటే మూడు కారణాలు. మొట్టమొదటిది, ముఖ్యంగా మన లాంటి దేశాలు, ఇండియా లాంటి దేశాలు, అన్ని దేశాల్లో వర్తిస్తుంది, ఇండియా లాంటి దేశాలు ఎందుకంటే హైలీ ప్లూరల్, వెరీ డైవర్స్ అండ్ కాంప్లెక్స్, వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, వివిధ స్థాయిల్లో ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ ఉన్న దేశాల్లో విభిన్న ప్రయోజనాలను సమన్వయం చేయాలి. రాజకీయంలో కూర్చున్నవాడు, అటు బాగా చదువుకున్న వాళ్ళు, టెక్నాలజీ బాగా ఉన్నవాళ్ళు, ఎదగాలని కోరుకునే వాళ్ళు, ఆర్థిక ప్రగతి కావాలని కోరుకునే వాళ్ళని మద్దతు తీసుకోవాలి, వాళ్ళ ఆశల్ని గమనించాలి. ఇటు నిరుపేదలు రేపొద్దున భోజనం అక్కడ దొరుకుతుందని తెలియకుండా గందరగోళపడుతున్న వాళ్ళు, వాళ్ళ ఆశల్ని గమనించాలి. నిరుద్యోగంలో ఉన్న యువత, వాళ్ళ పద్ధతులు పట్టించుకోవాలి. అందరినీ కూడా సమన్వయం చేయాలి, అది ఆషామాషి కాదు. రెండోది, ఏ ప్రభుత్వానికైనా కూడా వేరే దేశాల్లో మరింత ఎక్కువ సమస్య ఇది, వనరులు పరిమితం. ఎప్పుడు కూడా మానవ జీవితంలో వనరులు పరిమితం, మన ఆశలు అపరిమితం, మన కుటుంబాల్లో కూడా. కానీ కుటుంబాల్లో ఏం జరుగుతుంది, డైలీ రికన్సిలియేషన్ జరుగుతుంది. ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒకరికి ఒకరి మధ్య ప్రేమాభిమానాలు ఉంటాయి, జన్యు సంబంధం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలకి దుబారా ఖర్చు పెట్టాలని చెప్పంటే వద్దునా, ఈ డబ్బు దేనికి రూపాయి పెడదాం అంటే పిల్లలు కోపం రావచ్చు. కానీ అంత మాత్రం విడాకులు ఇచ్చేసుకోరు, ఆ జన్యు సంబంధము, ఆ ప్రేమ, ఆ నమ్మకం ఉన్నాయి కాబట్టి. కాబట్టి రికన్సిలేషన్ జరుగుతుంది. ఉన్న పరిమితమైన వనరుల్ని ఏ రకంగా ఉపయోగించాలి, చాలా అవసరాలు ఉన్నప్పుడు ఏది ఏది పక్కన పెట్టేద్దాము, ఏది ముఖ్యం అని చెప్పినది. కానీ సమాజంలో జన్యు సంబంధాలు లేవు కదా, ఆ ప్రేమ అనేది పెద్దగా ఉండదు కదా వ్యక్తుల మధ్య. అయినా కూడా ఈ ప్రయారిటైజ్ చేయాలి, ఏది ముఖ్యం అని అందరిని ఒప్పించగలగాలి. అది సెకండ్ ఛాలెంజ్. మూడోది, మీరు చెప్పింది ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ దిస్, తాత్కాలికమైనటువంటి ప్రయోజనం, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్.
దీర్ఘకాల ప్రగతి ఎలా చేయొచ్చు అంటే, అగైన్ ఎలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేస్తారు. ఉదాహరణకి ఇందాక చెప్పింది మళ్ళీ అధికారాన్ని వికేంద్రీకరించామనుకోండి, మీకు ఏమవుతుందంటే ఈ తాత్కాలికంగా ఇచ్చేటువంటి వ్యక్తిగత సాయం ప్రధానంగా వ్యక్తిగత సాయం, తాత్కాలికమే కాకుండా వ్యక్తిగతమైన, దీర్ఘకాలమైనది సామూహికమైన. ఈ సామూహికమైనది మన కళ్ళెదురుగా అర్థమైనప్పుడు, దాని విలువ మనకు తెలుస్తున్నప్పుడు, వ్యక్తిగతంలో నాకు వచ్చే లాభం కంటే సామూహికంగా జరిగే మంచి వల్ల లాభం ఎక్కువ ఉందని తేలిక అర్థం అవటం కొంచెం సులభం. రెండోది, వ్యక్తి మీద నమ్మకం కూడా పెరుగుతుందో, కుటుంబంలో ఎట్లాగైతే తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంటుందో, స్థానికంగా ఉన్న వాళ్ళ వ్యక్తులు తెలుసు, వాళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి వాళ్ళ మాట నమ్మకం కూడా, క్రెడిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి వీఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ లిటిల్ బిట్, వెయిట్ ఫర్ ది గ్రాటిఫికేషన్ లిటిల్ బిట్ మోర్. అది కాకుండా డిస్టెంట్ చేసినట్టయితే ఉన్న కొద్ది కష్టం ఉంటుంది. రెండోది రూల్ ఆఫ్ లా, అందరూ కనుక కొన్ని నిబంధనలు పాటిస్తున్నారు అన్న నమ్మకం నాకుందనుకోండి, దెన్ ఐ విల్లింగ్ టు సాక్రిఫైస్. మీరు అన్నట్టుగా బడుతున్నాడుదే బరి అయిపోయింది అనుకోండి, అధికారంలో ఉన్నవాడు లంచాలను మింగుతున్నాడు, భూమిని ఆక్రమిస్తున్నాడు, చట్టం చేతిలో తీసుకున్నాడు, అప్పుడు నన్ను మీరు సాక్రిఫైస్ చేయమని నేను ఎందుకు చేస్తాను? వాడు దుర్మార్గంగా చేస్తున్నప్పుడు, వాడు నాకు సరైనటువంటి ఎగ్జాంపుల్గా లేనప్పుడు నన్ను మాత్రం సాక్రిఫైస్ చేయమని ఎందుకు చేస్తాను? కాబట్టి రూల్ ఆఫ్ లా. మూడోది, నాకు ఈవేళ కొంత త్యాగం చేయబడ కొద్దిగా రేపొద్దున ఈ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పని నాకు నమ్మకం కలిగించాలంటే నాకు ఎంపవర్మెంట్ కావాలి, నాకు ప్రొడక్టివిటీ పెరగాల, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇవి ఉన్నాయనుకోండి, ఆల్రెడీ ఇవాళ కాకపోతే రేపైనా నేను బతకగలను, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు స్కిల్ వస్తున్నది, నాకు ఆపర్చునిటీ వస్తున్నది, ఆరోగ్యం బాగున్నది. కాబట్టి ఇది బాగానే వీళ్ళు చెప్పేది. ఇప్పుడు రేపొద్దున మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, కొన్ని ఫ్యాక్టరీలో మరొకటో కంపెనీలు వస్తాయంటున్నారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటున్నారు, నాకు దానిలో ఛాన్స్ ఉంటుంది అని నమ్మకం కలుగుతుంది. మీరు ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఫెయిల్ అయిపోతే ఆ సమాజం అణగారిన వాడు ఎందుకు ఆగుతాడు? గ్రోత్ వల్ల వచ్చే ఫలితం అంతా కూడా, దీర్ఘకాల ప్రయోజనం అంతా కూడా కొంతమందికి మాత్రమైంది, కేవలం పేదరికంలో పుట్టిన పాపం కారణంగా ఆ చదువు అందక, నైపుణ్యం అందక, ఆరోగ్యం లేక, అవకాశాలు లేకపోతే ఎందుకు ఉంటారు? ఇప్పుడు నాకు ఇచ్చే ఏదో ఒకటి అని చెప్పి కోరతారు. ఇక ఫైనల్గా ఒక మార్కెట్ని ప్రమోట్ అయితే, ఎందుకంటే గవర్నమెంట్ ఎంత గొప్పదైనా కూడా గవర్నమెంట్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఏజెన్సీ టు డెలివర్. గవర్నమెంట్కి సహజమైన మొనోపలి, గుత్తాధిపత్యం అనివార్యం కాబట్టి చాలా రంగాల్లో. ఆ మేరకు గవర్నమెంట్ చేయనండి, మన గవర్నమెంట్ రూల్ ఏమిటి స్పష్టంగా నిర్దిష్టంగా ప్రతిపాదించి మిగతా సమాజానికి వదిలేస్తే యువర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, నాట్ వన్ పర్సన్. అప్పుడు మన నమ్మకం కుదురుతుంది. అలా కాకుండా నేను ఓటేశాను, నేను నమ్ముతాను, నా పని డబ్బు నీ చేతుల్లో పెట్టాను, నువ్వు కనుక ఒప్పుకుంటే నాకు సబ్బు దొరుకుతుంది లేకపోతే దొరకదు అనుకున్నాడు అనుకోండి, అది నేను ఎందుకు నమ్మాలి ఆ మాటనే? అంచేత ఈ నాలుగైదు ప్రిన్సిపల్స్ కనుక పాటించినట్టయితే దిస్ టాస్క్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్ బట్ దట్ విల్ బి ఏ లిటిల్ మోర్ మేనేజబుల్. అగైన్ ఇండియా లాంటి కంట్రీస్లో దీన్ని సరిగ్గా చేయలేకపోయినా, ఏ దేశాల్లో వీటిని సమర్థంగా చేస్తున్నారో ప్రజాస్వామ్యం రాణిస్తాను, ఏ దేశాల్లో సమర్థంగా చేయలేకపోతున్నారో ప్రజాస్వామ్యం రాణించడం. ఎస్ సార్, మీరు యాక్చువల్గా ఎకానమీ గురించి చెప్పారు. ఎకానమీ గురించి యాక్చువల్గా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. బహుశా మరొకసారి, అంటే ఇక్కడ జర్మనీలో సెమీ సోషలిస్టిక్ ఎకానమీ ఉంటుంది, యుఎస్లో కొంచెం రిలేటివ్లీ మోర్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఉంటుంది, ఇండియాలో కూడా మిక్స్డ్ ఎకానమీ మీద అనేక ప్రయోగాలు చేశారు, కొన్ని ఫెయిల్ అయ్యారు మళ్ళీ చేంజెస్ చేసుకున్నారు. సో వాటి మీద నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, బహుశా అది మరొక సందర్భంలో అడుగుతాను. మీరు ఇందాక చెప్పినట్టు ఇండియాలో ఉన్న కాంప్లెక్సిటీస్కి మీరే అంటూ ఉంటారు, రికన్సైలింగ్ దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికన్సైలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ కాంప్లెక్స్ సొసైటీ అని. ఇండియాలో ఉన్నంత కాంప్లెక్సిటీ యూరోప్లో కూడా ఇక్కడ అంటారు. యూరోప్లో ఈచ్ కంట్రీని ఒక స్టేట్గా తీసుకుంటే, అలా తీసుకున్నా ఇక్కడ ఇంతకంటే ఎక్కువ డైవర్సిటీ ఇండియాలో ఉంటుంది మొత్తం. యూరోప్ ఇస్ వెరీ హోమోజినస్ సొసైటీ, అందులో ఒక సిమిలర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాస్పెరిటీ, హెల్త్ కేర్. ఇండియాలో అట్లా కాదు కదా, వీఆర్ సీయింగ్ సెవెరల్ లేయర్స్. అది రికన్సిలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ కాంప్లెక్స్ సొసైటీ అనేది ఇండియా ప్రాబబ్లీ ప్రపంచంలో చాలా బెస్ట్ కేస్ స్టడీ ఇండియానే అవుతుంది అనుకుంటా.